नेल्लूर नगर में युवक दाड़ दृश्या दुमान लेपाई घटन पर रूरल डीएसपी हरनाथ रेड्डी टाउन डीएसपी श्रीनिवास रेड्डी मीडिया को विवरा रेंडु दृश्या इपटी कावनी अंदर गत नवंबर ने मार्केट सेंटर जो रेडो घटना एप्रिल जगह विवरा सेकम पे युवक ने चितकबात दृश्या सोशल मीडिया वैरल काव आंदरने अरेस्टा चपार श्रीकांत अने व्यक्ति कारक युगंधर अने युवक डैमेज चाड़ी डैमेज खर्चु युवक राजशेखर अने मो युवक विचक्षणारहित दाड़ चशाड़ पे निंदत रउडी शीट ओपन चस्ता डीएसपी विचारण से पट्टी टाउन डीएसपी सर्कल इंस्पेक्टर सिबंदी संघटन कारण राजशेखर मन वनक उ राजशेखर अद्कुन तरह युगधर अलिया पांडो ने मन प्रोयाक्टिव जगे संघटन में मन मुझे इतने सेक्यूरी इतने द्वारा मन को संघटन थर्ड मैल दुटे के इमीडियट श्रीकांत संबंध कारकड़ी యాక్సిడెంట్ చేశాడని చెప్పి యాక్సిడెంట్ కైనటువంటి ఖర్చు ఇవ్వలేనటువంటి ఉద్దేశంతో రాజశేఖర్ అప్రోచ్ చేయనట్టు రాజశేఖర్ తర్వాత కిరణ్ అబ్బు షరీఫ్ అనే అతను ఇతను తీసుకెళ్ళండి రెండు మూడు చోట్ల కొట్టినట్టు థర్డ్ బాయిల్లో కొట్టినట్టు కూడా మనకి ఇప్పుడు మీరంతా చూసే ఉంటారు ఆ కేసులో ఉండవంటి ఇతను మనం అదుపులో తీసుకున్నాం తీసుకొని కేసు కూడా నమోదు చేసాం మాకు ఇదివల్ల ఇలాంటి ఫిర్యాదు రాలేదు ఇప్పుడే వచ్చినాయి ఈ వచ్చిన వెనువెంటనే పోలీసులు స్పందించి पुटाउट केस नमो वाल अभी चूस उ अन्नी चाने वीडियो रे वीडियो टेलीकास्ट नेल्लूर पटण क्रिकेट बेटिंग वाल दीन वल व्यक्ति इंको व्यक्ति को आधा टेलीकास्ट जी కానీ వాస్తవంగా అది కాదు ఇది వచ్చేసేసి లాస్ట్ ఇయర్ మీరు టెలికాస్ట్ చేసినటువంటి వీడియోస్ లో ఒకటి 12 11 2019 లో జరిగింది ఇంకొకటి వచ్చేసేసి ఏప్రిల్ 2020 ఏప్రిల్ మొదటి వారంలో జరిగింది తర్వాత ఇదే కాకనే ఇంకొకటి మీరు టెలికాస్ట్ చేసిన ఇంకొక వీడియో కూడా మేము సెక్యూర్ చేశాం అది కూడా 2018 లో జరిగింది 2019 మార్చి లో జరిగింది వాటిని కూడా నేను చూసాను దాని కూడా వెరిఫై చేస్తున్నాం ఈ వీడియోస్ అంతా కూడా ఇప్పుడు వచ్చిన దానిలో ఇవి వాళ్ళకు ఆర్థికంగా ఉన్నటువంటి లావాదేవీల వల్ల జరిగినటువంటిది 2019 లో నవంబర్ లో జరిగినటువంటి వీడియో ఏదైతే ఉందో అది మన మార్కెట్ ఎదురుగా జరిగింది జగదీష్ పాల దగ్గర దీన్ని ఎందుకోసం జరిగిందంటే దీంట్లో రేవంత్ అనే అతను కంప్లైంట్ తర్వాత సర్కూల్ చేశాం అప్పుడు కంప్లైంట్ రాలేదు ఈ రోజు మేము మీకు టెలికాస్ట్ అయిన తర్వాత మళ్ళీ మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేశాం ఈ రేవంత్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే ఆ పార్టీలో చేసుకునే దాని కోసం ఒక బార్లో వీళ్ళంతా డిన్నర్ చేసుకోవడం జరిగింది ఆ డిన్నర్కు జగదీష్ అనే అతను కూడా పాల జగదీష్ను కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది అతను వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడు తర్వాత వీళ్ళు పార్టీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ తక్కువ వస్తే పూర్తిగా అమౌంట్ లేకంటే అమౌంట్ కట్టకన్నా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ఒకరిని పట్టుకొని వారు వాళ్ళు ఈ జగదీష్ తెలిసిన అతను కాబట్టి అతను ఫోన్ చేస్తే అతను వచ్చి ఆ డబ్బులంతా కట్టేసేసి బయట పోవడం జరిగింది ఆ డబ్బులు వసూలు చేసేదానికోసం రేవంత్ వచ్చేసేసి నేను కడతానని చెప్పి చెప్పాడు అలా కట్టకన్నా ఉండేదానికోసం రేవంత్ను డబ్బుల విషయం అడిగితే రేవంత్కు వాళ్ళకు గొడవ జరిగినప్పుడు జగదీష్ దగ్గర ఉండి ఈ రాజశేఖర్ అనే అతను బీవీ నగర్ వాళ్ళ నాయన పేరు శ్రీనివాసులు ఇతను బీవీ నగర్ ఇతను జగదీష్ దగ్గర పాల దీంట్లో పనిచేస్తాడు అతనితో పాటు రంజిత్ మతేకాన్పేట వీళ్ళిద్దరూ కూడా చేతులతో అతన్ని కొట్టడం జరిగింది ఇదంతా కూడా మన సీసీ కెమెరాలో రికార్డ్ కావడం జరిగింది ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ మనం టెలికాస్ట్ చేయడం జరిగింది అప్పుడు దీని మీద మనకు కంప్లైంట్ రాలేదు ఆ కంప్లైంట్ రాని దానివల్ల మనము దీనిపైన ఏ విధమైనటువంటి చర్య కూడా తీసుకోలేదు అప్పుడు ఆ బార్లో బాకీ ఉన్నటువంటి 5000 రూపాయల డబ్బుల విషయం వల్ల ఇది జరిగింది తర్వాత రెండవది వచ్చేసేసి ఒక వ్యక్తిని కట్టుతో కొట్టు ఉండేటువంటి రాజశేఖర్ అనేటువంటి ముద్దాయి ఇంకొక వ్యక్తిని కట్టుతో కొట్టేటువంటిది ఇది ఏప్రిల్లో జరిగింది ఏప్రిల్లో జరిగేటప్పుడు వచ్చేసేసి దీంట్లో
శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి వచ్చి కార్ను బాడుకిస్తూ ఉంటాడు. ఈ కార్ను బాడుకి తీసుకుని అతని దగ్గర వచ్చేసేసి యుగంధర్ అనే అతను వెహికల్ని తీసుకొని ఆ వెహికల్ సెల్ఫ్ డ్రైవింగ్తో బాడుకు పోయాడు. అతను యాక్సిడెంట్ అయింది వెహికల్. ఆ వెహికల్ యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయకుండా బండి పెట్టేసి వెళ్ళిపోయాడు. దీనికి రిపేర్ చేసే కన్నా అతను అటెండ్ కాందాని వల్ల ఈ రేవంత్ మన ఈ యుగంధర్ అనే అతన్ని అబ్బు షరీఫ్ ఫతేఖాన్పేట అనే అతన్ని తీసుకొని రాజశేఖర్ కిరణ్ అనే వాళ్ళిద్దరు తాడుమైల దగ్గర ఉంటే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ వచ్చేసేసి మన ఈ రాజశేఖర్ అనేటువంటి ముద్దాయి అతన్ని కట్టెతో కొట్టడం మీరు వీడియోలో చూశారు. దీంట్లో అప్పుడు మాకు ఏ విధమైనటువంటి కంప్లైంట్ కూడా రాలేదు. ఒకవేళ కంప్లైంట్ వచ్చింది మేము అప్పుడు కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళం. ఇది క్రికెట్ బెట్టింగ్ వల్ల కానీ రౌడీయిజం వల్ల కానీ డబ్బులు వసూలు వల్ల కానీ కాదు. ఇది వచ్చేసేసి వెహికల్ రిపేర్ చేయడం దాని వల్ల జరిగినటువంటి ఇష్యూ దాని మీద చేయడం జరిగింది. కాల్ డ్రైవింగ్ వెళ్తా ఉన్నాం, కార్ అవసరమై కార్ తీసుకున్నాం సార్. శ్రీకాంత్ అనే అబ్బాయి కార్ తీసుకున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. ముందర కొంచెం డ్యామేజ్ అవ్వడంతో వాళ్ళు డబ్బులు కట్టమన్నారు సార్. నాకు డబ్బులు ఇప్పుడు లేవన్నా నేను పనికి వెళ్ళి కడతానా అని చెప్పాను సార్. వాళ్ళు ఇప్పుడే కావాలని చెప్పేసి శ్రీకాంత్ అనే వాళ్ళ వ్యక్తి ఫ్రెండ్ రాజశేఖర్ అన్న అని అన్నయ్య చెప్పాడు సార్. అన్నయ్య చెప్తే అన్న వచ్చి నన్ను మూడమైలకి తీసుకుని వెళ్ళి కొట్టాడు సార్. క్రికెట్ బెట్టింగ్ కాదు, క్రికెట్ బెట్టింగ్ అసలు నాకు క్రికెట్ అనేదే రాదు సార్, తెలియదు సార్. నాకు